మెదక్ జిల్లా రామగింపేటకు చెందిన రాములు అనే యువరైతు ఉదయం తన పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య బిడ్డలు ఉండడంతో ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. రామగింపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అచ్చసరికి లేట్ అయిందని ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే ఒరబళ్ళు లేపుతలే, ఫోన్ లేపుతలే. మా మామయ్య మా పెద్ద బావ వచ్చేది, వచ్చేసరికి కరెంట్ షార్ట్ తగిలి పడిపోయి ఉన్నాడు. నా పేరు స్వామి, రెడమైన స్వామి. అయితే ప్రతిరోజు పాలు వినడానికి వస్తుండే. అయితే పందు ఇప్పుడు అడవిలో ఉంది కాబట్టి పొలము, ఇప్పుడు పందుల విషయం వల్ల దెబ్బలకెళ్ళి కరెంటు పెట్టింది. కరెంటు పెట్టి అనుకోటి శాతం తీయకుండా తగిలింది, తగిలి అక్కడికక్కడనే వచ్చింది. దీన్ని దయచేసి గవర్నమెంటు ఏ విధంగానన్నా సహాయపడాలి, ఆదుకోవాలి అని మా యొక్క మనవి. వస్తారు సార్, పాలు డైలీ పాలు ఇంటికపోయిన సార్, బాలు ఉన్నాయి అక్కడ. కరెంటు పెట్టి తీసేసి డబ్బా కరెంట్ పెట్టి తీసేసి వచ్చిండు. ఆడికడి వచ్చింది, ఆడికడి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినాక తెలిగింది మాకు తెలియదు సార్. ఫోన్ చేస్తే రిఫ్ట్ చేస్తున్నాడు. నాన్న వచ్చింది, నాన్న వచ్చి నాన్న మరి ఫోన్ ఆడుతున్నారో తమ్ముడు అంటే ఒకసారి అయితే పోయిరాపో, పోయేస్తే నేను మళ్ళీ ఇంకెళ్ళి ఫోన్ చేస్తాను. మరి వచ్చింది రాదు. ఇప్పుడు ఆమె పిల్లలు ఈమె పిల్లలు ఉన్నారు, ఇద్దరు చిన్న చిన్నగా బుడ్డ పిల్లలు సార్ ఇప్పుడు అక్కడ ఉన్నారు. ఆ పాపలు కూడా ఎత్తుకెళ్ళి కూడా చూస్తారు. ఇక్కడనే ఉన్నారు సార్ పిల్లలు. వాళ్ళు ఇప్పుడు ఏ రకమైన సహాయపడ్డట్టు చేయండి సార్. మీకు అందుకు చెప్పండి.